బాలీవుడ్ సినీ చరిత్రలో సెన్సేషనల్ మూవీలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో అర్జున్ రెడ్డి కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ప్రశంసలనే కాదు అవార్డులను కూడా దక్కించుకున్న ఈ హీరోకి ఒక హీరోయిన్ నుండి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గీతా గోవిందం. ఈ సినిమాలో విజయ్తో పాటు రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డుని దక్కించుకున్న విజయ్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అంట కదా, కంగ్రాచులేషన్స్ గోవింద్ అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన విజయ్ దేవరకొండ, మేడం గీత, మేడం మీతో టైం గడపడం నాకు నిజమైన అవార్డు మేడం, ఇలాంటి అవార్డులు వస్తుంటాయి పోతుంటాయి అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై చూసిన రష్మికకు చాలా కోపం వచ్చింది. ఇదిగో గోవిందం, ఈ ఓవరాక్షన్ని తగ్గించుకోమనేది, అసలు నీకు కాదు ప్రభాస్కో తారక్కో అవార్డు ఇస్తే మాకి గొడవ పోయేది అంటూ రష్మిక రిప్లై ఇచ్చారు. దీనికి వెంటనే విజయ్ దేవరకొండ, అవార్డులో ఏముంది మేడం, మీలాంటి వారు నన్ను ప్రేమించడం చాలు గీతా మేడం అని రిప్లై పెట్టగా, నాలాంటి వాళ్ళ వాళ్ళు ఏంటి, ఆ ప్లూరల్ ఏంటి, తెలుసులే నీ గురించి, ఒక్కరు సరిపోరు, ఎవరినీ వదలవుగా అంటూ విజయ్పై విరుచుకుపడింది రష్మిక. అయితే ఇదంతా గీతా గోవిందం సినిమా ప్రమోషన్స్లో భాగమని అంటున్నారు విశ్లేషకులు. రష్మిక పెట్టిన ట్వీట్కు మేడం నా ఉద్దేశం అది కాదు మేడం, ఒక్కసారి నన్ను 23న కలవండి మేడం అని అన్ని వివరంగా చెబుతాను అంటూ విజయ్ పెట్టిన రిప్లైని బట్టి గీతా గోవిందం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చాటింగ్ ద్వారా గీతా గోవిందం సినిమా పేరును సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు ఈ ఇద్దరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.